కర్నూలు జిల్లా మండల కేంద్రమైన చాగలమరిలో గత వారం రోజుల నుంచి కుండుపోత వర్షం పడుతుంది. ఈ రోజు నిన్న రాత్రి నుంచి కురిసిన వర్షానికి స్థానిక చాగలమ్మ దేవాలయం సమీపంలో ఉండే చెంచు కాలనీలో వర్షపు నీరు ఇండ్లలోకి చేరి అక్కడ ఉండే స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చాగల్మర్రి మండల రెవెన్యూ అధికారులు లోతట్టు ప్రాంతాలను సందర్శించారు. ఎంఆర్ఓ చంద్రశేఖర్ నాయక్ మాట్లాడుతూ ఈరోజు వాళ్లకు భోజన సదుపాయం కల్పించడం కోసం బియ్యం, కందిమేడలు అలాగే కూరగాయలు తెప్పించి చెంచు కాలనీ వాసులకు భోజనం ఏర్పాటు కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శివశంకర్ రెడ్డి, విఆర్ఓ శ్రీనివాసులు, పంచాయతీ సెక్రటరీ ఈఓ సుదర్శన్ రావు, సచివాలయ విఆర్ఓ శారద తదితరులు పాల్గొన్నారు. చెంచుకోవడం కాలనీలో నిన్న నిన్న ఈవినింగ్ కురిసిన వర్షానికి మొత్తం ఇళ్ళలో మొత్తం కాలనీ మొత్తం ఇళ్ళలో నీళ్లు రావడం జరిగింది. దాన్ని పరిశీలించడానికి నేను ఈఓ గారు తర్వాత డిప్యూటీ గారు అదేవిధంగా ఆర్ఐ లోకల్ విఆర్ఓ కన్సర్న్ విఆర్ఓలు పంచాయతీ సెక్రటరీ అందరం కలిసి విజిట్ చేయడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా వాటర్ చేరింది వీళ్ళకి. అందుకోసం వీళ్ళందరినీ రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టి ఈరోజు ఇక్కడే వీళ్ళకి భోజన సౌకర్యాలని కల్పిస్తున్నాము. మిగతా చోట కూడా ఆ చెట్టుబీల్లో కూడా వెళ్తున్నాము చూడడానికి. అది కూడా అదే పరిస్థితి వేస్ట్గా మన మండలంలో 90 mm రైన్ఫాల్ రిజిస్టర్ అయింది. అందులో అదే ఇక్కడ కొంచెం ఇది కాలనీ లో లెవెల్లో ఉండడం వల్ల మొత్తం వాటర్ అంతా ప్రతి ఇంట్లో చేరడం జరిగింది. దీనికి ఇప్పుడు లోని తరఫున అన్ని చర్యలు తీసుకొని వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాం.